హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా గుడ్ న్యూస్ అండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే చేసిందండి సో ఎవరైతే ఢాక్రా మహిళలు ఉన్నారో వీరందరికీ సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మూడో విడత డబ్బులైతే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి సో ఈ యొక్క మూడో విడతలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా నియోజకవర్గాల వారీగా డబ్బులు అయితే పంపిణీ చేయడం అయితే జరిగిందండి సో ఏ నియోజకవర్గంలో మీటింగ్లు పెట్టి ఆ నియోజకవర్గంలో చెక్కులు అయితే పంపిణీ చేయడం జరిగిందండి నామకరణంగా సో అలా అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా కూడా డబ్బులైతే బ్యాంకుల ద్వారా వారి అకౌంట్లకైతే అయితే డైరెక్ట్ అయితే డబ్బులు అయితే వేయడం అయితే జరిగిందండి ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి డబ్బులైతే చాలామందికి అయితే కొంచెం కొంచెం రావడం అయితే జరుగుతుందండి అంటే మనకి పన్నెండు వేల ఐదు అయితే మనకి అమౌంట్ రావాల్సి అయితే ఉంటాయి దానికి సంబంధించి చాలా చోట్ల గ్రూప్లో పది మంది సభ్యులు ఉంటారు కాబట్టి పది మంది పంచుకుంటే మూడు వేలు నాలుగు వేలు ఇట్లా రావడం అయితే జరుగుతుందండి సో ఇలాగ అమౌంట్ ఎందుకు వచ్చింది ఏంటి అనేది క్లారిటీగా అయితే చెప్తానండి సో అలాగే ఈ యొక్క రుణమాఫీ డబ్బులు ఇంకా ఎవరికైనా రిలీజ్ కాలేదంటే వాళ్ళు ఏం చేయలేని నేను అయితే క్లారిటీగా అయితే ఈవెడలు అయితే చెప్తానండి ఈవెడవర కూడా స్కిప్ అయితే ఉండే అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విసిట్ చేశారు మహిళ మహిళలందరూ కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా ఆ టాపిక్ అయితే స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ మనం ముందుగా చూసుకుంటే ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరా పథకం అనేది మనకి నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలు అనేది ఈ యొక్క డోక్రా రుణమాఫీ నిమిత్తం ఎన్నికల టైంలో హామీ ఇచ్చినట్టుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందండి సో దీని మెయిన్ కాన్సెప్ట్ చూసుకుంటే కనుక డోక్రా రుణమాఫీ అనేది రుణం ఏదైతే రుణాలు తీసుకుని ఉంటారో ఈ యొక్క డ్వాక్రా రుణమాఫీ మహిళ ఎవరైతే ఉంటారో ఈ మహిళ కూడా రుణం తీసుకున్న దానికి డైరెక్ట్ దాని బదులుగా ప్రభుత్వం అయితే జంప్ చేస్తుందండి వీళ్ళకి సంబంధించి సో ఈ యొక్క డబ్బులు అనేది తీసుకుండి వీళ్ళకి తీసుకుని యూజ్ చేసుకోవడానికి అయితే ఎంత అయితే ఇక్కడ అవకాశం అయితే లేదు సో ఎలాంటి టైంలో అవకాశం ఉన్నట్లయితే మీకు ఈ యొక్క రుణమాఫీ డబ్బులు పడాలంటే మీరు కంపల్సరీ యొక్క రుణం ఆల్రెడీ మీరు బ్యాంకుల నుంచి రుణాలు అయితే తీసుకుంటు అయితే ఉండాలండి సో కంపల్సరీ మీరు ఎక్కడైతే రుణం పొందుంటారో బ్యాంకుల నుంచి అక్కడ మీకు ఈ యొక్క డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి సో ఇన్ కేస్ మీరు కనుక మీ రుణం మొత్తం క్లియర్ చేసుకున్నట్లయితే కనుక అలాంటి టైంలో మీకు అకౌంట్లో డబ్బులు అయితే పడ్డ జరుగుతుంది అలాంటి టైంలో మీరు యూజ్ చేసుకోవచ్చండి సో కాబట్టి మీకు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క రుణం తీసుకుండి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రుణం అయితే తీసుకుంటారండి గ్రూప్లో పది మంది సభ్యులు ఉంటే పది మంది కూడా డబ్బులు అయితే తీసుకోవడం జరుగుతుంది మళ్ళీ దాన్ని పే చేయడం అయితే జరుగుతుంది పొదుపు ఇంతను కట్టి సో దానికి అమౌంట్ అయితే రీపే అయితే చేస్తూ ఉంటారండి ఒక ఇరవై నెలలు ముప్పై నెలలు ఎంతో పెట్టుకుంటు అయితే చేస్తుంటారు సో కాబట్టి రుణమాఫీ డబ్బులు కూడా డైరెక్ట్ డైరెక్ట్ బ్యాంకులకే పడతాయి కాబట్టి బ్యాంకుల నుంచి మళ్ళీ మీ అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుందండి సో మీ అకౌంట్లోకి వచ్చిన తర్వాత మీకు ఎంత కట్ చేసుకోవాలో కట్ చేసుకోండి మిగిలిన అమౌంట్ డిసైడ్ చేసేది బ్యాంకుల వారు డిసైడ్ చేసుకుంటు డిసైడ్ చేస్తారండి సో మీరు తీసుకున్న రుణాన్ని బట్టి మీకు ఈ యొక్క నిర్ణయాలు అయితే జరుగుతాయండి కాబట్టి మీకు డబ్బులు ఎంత రావాలి ఏంటి అనేది డిసైడ్ చేసేది వాళ్ళండి సో మీకు కొంత అమౌంట్ వచ్చిన తర్వాత ఆ అమౌంట్నే మీ గ్రూప్లో ఉన్న పది మంది సభ్యులు కూడా పంచుకుంటారండి మిగిలిన అమౌంట్ కూడా ఈ యొక్క రుణమాఫీ నిమిత్తం అయితే కట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఇలా అయితే ఈ ప్రొసీజర్ అయితే జరుగుతుంది ఇన్ కేసు మీకు గనుక రుణాలు తీసుకుని లేకపోతే కనుక మీ అకౌంటు ఎంటీగా ఉన్నట్లేదు కనుక ఇన్ కేసు మీకు డబ్బులు కను పడితే ఆ డబ్బులన్నీ మీరైతే తీసుకుని యూస్ చేసుకోవచ్చండి ఎందుకంటే మీకు ప్రజెంటు రుణం అయితే లేదు కాబట్టి మీరైతే కట్ట అవసరం లేదు కాబట్టి ఆ టైంలో అయితే మీరు అయితే డబ్బులు అయితే వాడుకోవచ్చండి సో ఈ యొక్క పథకానికి సంబంధించి ఉద్దేశం కూడా ఎక్కడైతే రుణాలు ఎవరైతే మహిళలు రుణాలు తీసుకుని ఉంటారో డావాక్రా మహిళలందరూ కూడా స్వయం సంఘ సంఘాలు ఏతోనో సంఘాలకు అన్నింటి రుణమాఫీ నిమిత్తమే ఈ యొక్క డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఇట్లా అయితే డబ్బులు అయితే కొంచెం కొంచెం రావడం జరుగుతుందండి సో కాబట్టి తక్కువ అమౌంట్ అయితే మూడు వేలు నాలుగు వేలు కూడా రావడం అయితే చాలా చోట్ల జరిగిందండి ఫ్రెండ్స్ ఈ యొక్క డబ్బులు సంబంధించి చాలామందికి ఇంకా రిలీజ్ కాలేదని చెప్పేసి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేస్తున్నారు సో అలా ఎందుకు రిలీజ్ కాలేదో మీరు అయితే తెలుసుకోవాల్సి అయితే ఉంటుందండి ఎవరైతే మీ ఆర్పీ అనిమేటర్లు ఉంటారో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళండి అలాగే మీ బ్యాంకుల దగ్గర కూడా వెళ్ళండి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా మాకు డబ్బులు పడ్డాయి అనేది కూడా క్లారిటీగా తెలుసుకోవాల్సి అయితే ఉంటుందండి సో మీ గ్రూప్లో కొత్తగా సభ్యత్వం తీసుకున్నారా లేకపోతే ఓల్డ్గా ఉన్నారా అనేది దాన్ని బట్టి కూడా ఈ యొక్క దీనికి సంబంధించి రుణమాఫీ డబ్బులు పడాలా అని చెప్పేసి అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి మీరైతే డైరెక్ట్ అది చెక్ చేసుకోండి ఇన్ కేస్ మీకు ఎక్కడ కనుక మీకు ఇన్ఫర్మేషన్ తెలియలేదంటే గనక కనుక మీ దగ్గరలో ఉన్న అయితే వెళ్ళి మీరైతే అక్కడి నుంచి అయితే తెలుసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ ఫైవ్ కూడా షేర్ చేయండి